హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్. ఈరోజు మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్తో అయితే వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా ఆ ఇంట్రెస్టింగ్ థింగ్లోకి వెళ్ళిపోదామా. లెట్స్ గో ఫ్రెండ్స్. నేను ఒక 1 మంత్ నుంచి రెగ్యులర్గా అయితే వీడియోలు అయితే చేయడం లేదు, చిన్న ప్రాబ్లం వల్ల. అయితే ఆ ప్రాబ్లం అయితే సెటరేట్ అయిపోయింది. మళ్ళీ మీ ముందుకు నేను వీడియోతో అయితే వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు మీ ముందుకు నేను తీసుకొని వచ్చినటువంటి ఆ న్యూ గ్యాడ్జెట్ ఏంటో వెంటనే చూసేద్దాం. లెట్స్ గో. ఈ గ్యాడ్జెట్ అయితే తీసుకొచ్చాను. ఇది ఏమనుకుంటున్నారు మీరు? చూడటానికి ఇది పెన్ హోల్డర్ లాగా ఉంది, లేదా ఒక పెన్ లాగా ఉంది, స్టాండ్ లాగా ఉంది. కానీ ఇది స్టాండ్ కాదు, పెన్ కాదు, పెన్ హోల్డర్ కాదు. ఇది వచ్చేసి ఒక మంచి కిచెన్ గ్యాడ్జెట్ అన్నమాట. ఇది మనకి కిచెన్లో చాలా బాగా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే వంట కొత్తగా నేర్చుకుంటుంటారో, అంటే స్టూడెంట్స్ రూమ్లో ఉండి నేర్చుకుంటూ ఉంటారు, అలానే కొత్త కోడలు మన ఇంటికి వచ్చిందంటే వంట నేర్చుకుంటూ ఉంటుంది, అలానే మన ఇంట్లో కూడా కొంతమంది హెల్త్ పరంగా, అంటే మనం హెల్దీగా ఉండాలంటే షుగర్ కానీ ప్లస్ సాల్ట్ కానీ ఇంకా డ్రైగా ఉండేటన్నీ కూడా ఒక కొలత ప్రకారం, ఒక మెజర్మెంట్ ప్రకారం వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అంటే నేను 5 గ్రామ్స్ వేయాలనుకోండి, 5 గ్రామ్స్ ఎంతో నీకు తెలియదు కాబట్టి, అలానే 10 గ్రామ్సే వేసుకోమన్నారు సాల్ట్, 10 గ్రామ్స్ అంటే ఎంతో మనకు తెలియదు కాబట్టి, అలాంటి సమయంలో ఈ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించి మనం మెజర్ చేసి కరెక్ట్గా 5 ml అంటే 5 ml వేసుకోవచ్చు, 5 గ్రామ్స్ అంటే 5 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు. ఇదేంటి 5 ml అంటున్నారు, 5 గ్రామ్స్ అంటున్నారు అనుకుంటున్నారా? 5 ml అంటే లిక్విడ్ని కూడా మనం, అంటే లిక్విడ్ అంటే ఆయిల్ ఉంటుంది కదా, మన యొక్క వంటగదిలో ఆయిల్ ఉంటుంది, ఆయిల్ని కూడా మనం మెజర్ చేస్తూ ఉంటాం అనమాట, అంటే కొలుస్తూ ఉంటాం. 5 గ్రామ్సే వేయమన్నారు, 5 గ్రామ్సే వేయచ్చు దీంతో. అలానే ఆయిల్ని 5 ml అంటాం మనము, ఆ 5 ml వేయొచ్చు. అలానే షుగర్ ఉందనుకోండి, 5 గ్రామ్స్ వేయాలి బరువు కాబట్టి, 5 గ్రామ్సే వేయొచ్చు. అలాగా ఈ యొక్క స్కేల్ని ఉపయోగించి, ఈ యొక్క స్పూన్ను ఉపయోగించి మనం 0.5 గ్రామ్స్ ఆర్ 0.5 ml నుంచి 13 ml ఆర్ 13 గ్రామ్స్ అంటే లిక్విడ్ రూపంలో ఉన్న వాటిని మెజర్ చేసుకోవచ్చు, అలానే డ్రైగా ఉన్న వాటిని కూడా మనము మెజర్ చేసుకోవచ్చు. రెండు విధాలు అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక న్యూ గ్యాడ్జెట్ అని అయితే మీకు నేను చెప్పగలను. అయితే దీన్ని మనం ఎలా ఉపయోగిస్తాం అనేది కూడా నేను వీడియోలో అయితే మీకు తప్పకుండా చూపిస్తాను. మరి ఇక్కడ స్పూన్తో అయితే నేను రెడీగా వచ్చేసాను. ఇక్కడ 13 ml అండ్ 13 గ్రామ్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ క్లోజ్డ్గా కూడా ఉంది లోపల, అయితే మీరు చూడొచ్చు. అలానే ఒకసారి మనం పుష్ చేసామనుకోండి, ముందుకు పుష్ చేస్తే ఏమవుతుందంటే 11 ml అండ్ 11 గ్రామ్స్ అనేది కనిపిస్తుంది. అంటే ముందు భాగంలో మనం అంత తీసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అలానే నెక్స్ట్ ఇంకొంచెం పుష్ చేసామంటే 9 ml 9 గ్రామ్స్, 7 ml 7 గ్రామ్స్ కూడా కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ ఇటువైపున ఈ సైడ్లో 5 ml అండ్ 5 గ్రామ్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలానే ఇక్కడ మనకి ఫింగర్ పెట్టి మంచి గ్రిప్ కోసం ఉంది. అలానే ఈ పక్కన సైడ్లో కనిపించేవి ఏంటంటే, మనం పుష్ చేసినప్పుడు ఆ యొక్క ఎంఎల్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ స్ట్రక్ అయిపోతుంది అనమాట, ఆగిపోతుంది అనమాట. మళ్ళీ పుష్ చేస్తే ముందుకెళ్తుంది, అది గ్రిప్ కోసం అనమాట. ఆ నెక్స్ట్ ఇంకో సైడ్ మనం చూసినట్లయితే, రెండో సైడ్ ఆ సైడ్ ఏముంటుందంటే 3.5 ml ఆర్ 3.5 గ్రామ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, 2 ml 2 గ్రామ్స్ అనమాట. అలానే ఇంకొకసారి పుష్ చేసినట్లయితే 1 గ్రామ్ అండ్ 1 ml ఉంటుందన్నమాట. ఇంకొకసారి పుష్ చేసినట్లయితే 0.5 ml అండ్ 0.5 గ్రామ్స్ అని మాత్రం మనకి కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం చక్కగా మన యొక్క వంట చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది లేకుండా చక్కగా చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలానే ముందుగా నేనేం చేస్తానంటే 1 గ్రామ్ పసుపు తీసుకుంటాను. ఏ విధంగా తీసుకోవాలనేది నేను చూపిస్తూ ఉన్నాను మీకు. ఇప్పుడు 1 గ్రామ్లో సెట్ చేసుకున్నాను నేను ఈ విధంగా చక్కగా. అక్కడ 1 గ్రాము పసుపు అంటే అంత అవుతుందన్నమాట. మనం ఎక్కువ తక్కువ లేకుండా చేసుకోవచ్చు. అంటే మనం టీవీలో న్యూస్, టీవీలో ఒక కిచెన్ ప్రోగ్రామ్ ఏదైనా చూస్తున్నప్పుడు 1 గ్రామ్ అని చెప్పగానే వాళ్ళు 1 గ్రామ్ అంటున్నారు, 5 గ్రామ్స్ అంటున్నారు, 7 గ్రామ్స్ అంటున్నారు, మనకి తెలియట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. 1 గ్రామ్ అంటే 1 గ్రామే వేయాలా, ఎలా వేస్తాము, దీనికోసం మనకు ఒక వెయింగ్ మెషిన్ కావాలి కదా అని చెప్పేసి అనుకుంటాం. కానీ అంత అవసరం లేదు, చక్కగా హ్యాపీగా దీంతో అయితే మనం చేసేసుకోవచ్చు. ఈ విధంగా నేను చెప్పినట్లు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసేసుకోవచ్చు. సెట్ చేసుకొని మనం అన్నీ కూడా దీని యొక్క కొలత ప్రకారం నీట్గా ఆ టీవీలో ఏ విధంగా అయితే వాళ్ళు గ్రామ్స్లో చెప్పారో, లేదా ఎంఎల్లో చెప్పారో, ఎంఎల్ అంటే మిల్లీ లీటర్స్ అన్నమాట, లిక్విడ్స్ మనం కొలుస్తూ ఉంటాం అన్నమాట, ఆ విధంగా అయినా సరే మనం చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే
మన వంటల్లో ఎక్కువ ఒక వాళ్ళు 1 గ్రామ్ అన్నారు అనుకోండి, మనం 5 గ్రామ్స్ వేసేస్తాం. ఎందుకంటే మన దగ్గర మెజర్మెంట్ కొలత అనేది ఏమీ ఉండదు కాబట్టి. కానీ దీంతో అయితే మనం చక్కగా చాలా బాగా చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం మెజర్మెంట్ అయితే చేయొచ్చు. ఇది ఒక గ్యాడ్జెట్ మంచిది, ప్లస్ కిచెన్కి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి యూజ్ఫుల్గా అనిపిస్తే మీరు కూడా పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది అమెజాన్లో మనకి 130 రూపీస్కే వస్తుందన్నమాట. యూజ్ చేసుకుంటే యూజ్ అవుతుంది, కొని అక్కడ పడేసామనుకోండి యూజ్ అవ్వదు. మీరు ఏదన్నా న్యూ ఐటెం తయారు చేసేటప్పుడు డెఫినెట్గా ఇదైతే యూజ్ అయితే అవుతుంది అని నేను ఈరోజు నేను చేసినటువంటి వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అంటే చాలా ఈజీ అన్నమాట. ఇక్కడ నా ఫోటో వస్తుంది, ఆ ఫోటోని కనుక మీరు ఇలా టచ్ చేశారంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతారు. ఆ తర్వాత బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేయండి, ఎందుకంటే నా నుంచి వచ్చేటటువంటి కొత్త వీడియోలన్నీ కూడా మీరు చూడగలుగుతారు.